భారతదేశం మొబైల్ తయారీ రంగంలో భారీ ఆధిపత్యం దిశగా వెళ్తుంది అన్నటువంటిది తాజాగా కనబడుతున్నటువంటి లెక్క ఆ లెక్కల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఎగుమతులకి ఇప్పటికీ భారీగా పెరిగింది అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మొబైల్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇప్పుడు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మొబైల్ ఎనభై ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల మొబైల్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి రెండు వేల పంత పద్దెనిమిది పంతొమ్మిదిలో అన్నటువంటి తాజాగా ఎకనామిక్ టైమ్స్ ప్రొజెక్ట్ చేసినటువంటి ఇందులో మొబైల్ హ్యాండ్ సెట్ ఎగుమతులు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది రెట్లు పెరిగి పదకొండు వేల రెండు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి తొలిసారిగా దిగుమతులను కూడా అధిగమించాయి అంటే ఇదివరకు మనం ఇప్పుడు పక్కన మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడి నుంచి దిగు ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం ఇది పరిశ్రమల శాఖ ఐసీఈ అనే ఒక నోట్లో నేను చెప్పినటువంటి అంశం ఇది కాకుండా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ జూలైలో హ్యాండ్సెట్ ఎగుమతులు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలకి చేరుకున్నాయి తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని వార్షిక సంఖ్య ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి చేరుకుంది అన్నటువంటిది ఈవెన్ ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ కూడా తెలుపుతోంది మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ తన జగ్గర్ నాటిను కొనసాగిస్తుంది ఎగుమతుల్లో సంవత్సరానికి ఎనిమిది వందల శాతం వృద్ధి చొప్పున రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది గణాంకాల కంటే ఎక్కువగా ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి కా కాన్సెప్ట్ అనేటువంటి పాయింట్ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తుంది భారతదేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి మొత్తం హ్యాండ్సెట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్ల విలువైన ఇరవై తొమ్మిది కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి ఇది ఖచ్చితంగా ఉంచిన ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల యూనిట్ హ్యాండ్ సెట్లకు సంబంధించినటువంటి దాంతో పోల్చుకుంటే భారీ మార్పు జరిగింది అన్నటువంటిది ఇక్కడ లెక్క చెప్తున్నటువంటి అంశం ఓవరాల్గా అయితే మనకి రక్షణ రంగ తయారీల తర్వాత ఇదొకటి మొబైల్ తయారీ రంగం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఈవెన్ మనం ఇంతకుముందే చెప్పుకున్న యాపిల్ కూడా ఇక్కడే తయారు చేసేటువంటి ప్రక్రియలకి సారీ ఐఫోన్లు కూడా ఇండియాలోని మేడ్ ఇన్ చైనాలు ఇవి పోయి మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేసేటువంటి స్టేజ్ ఇవి మరింతగా పెరిగితే దీంతోపాటుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయితే భారతదేశానికి ప్రయోజనం ఉంటుంది ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ స్థాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ